సురేష్ గారు అన్న రవిశంకర్ ఇద్దరు కలిసి ఆ తల్లిని కాపాడుతున్నారు. మళ్ళీ చూద్దాం సార్ నిన్న సాయంత్రం జరిగిన సంఘటన చాలా దురదృష్టం. మరి దళితులు కూలీ పని చేసుకునే వాళ్ళు మరి ట్రాక్టర్ మీద పోతా ఉంటే ఎలక్ట్రికల్ పోల్ తగిలి ఆ లైన్ మీద పడటం వల్ల మరి 10 మంది మరణించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. మరి దాని మన జిల్లా మంత్రిగా మరియు దాని విద్యుత్ శాఖ మంత్రిగా కూడా నేను చాలా విచారం వ్యక్తం చేస్తా ఉన్నా. అది జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మమ్మల్ని అందరూ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ అన్ని రకాలుగా చూడమని చెప్పి ఆదేశించడం జరిగింది. దాని వెంటనే కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా స్పందించి అందరూ కూడా స్థానిక ఎంపీ గారు వీళ్ళందరూ కూడా అందరూ వచ్చి కర్మ చుట్టం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే 5 లక్షలు ఎస్టేషియా ప్రకటించడం జరిగింది. మరి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరి అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఆ కుటుంబ సంబంధాలకి సంబంధించిన వాళ్ళకి అన్ని ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉంటే ఒక ఉద్యోగ అవకాశాలు తప్పకుండా వాళ్ళు కొద్దిగా ల్యాండ్ ఉంటే ల్యాండ్ ఇమ్మని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఏమైనా ల్యాండ్ ఉంటే కూడా దానికి ఇచ్చేదానికి మేము ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు వర్గాల కోసం మరి అన్ని రకాలుగా ఆదుకునే తత్వం ఉంది. గతంలో కేవలం ఈ ఎలక్ట్రికల్ షాక్ వల్ల తగిలితే 2-3 లక్షలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఇంకా అన్ని రకాల వసతులు కల్పించేదానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నా. మరి దళితులకి తగిన న్యాయం చేస్తాం. చనిపోయిన వాళ్ళందరూ దళితులు అవటం వల్ల న్యాయం చేయడం జరుగుతుంది. అన్ని రకాలుగా మా వంతు మా ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ ఎంపీ గారు కానీ అందరికీ కూడా సహాయం చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. స్థానిక నాయకుడు ఆ మాచవరం నాయకుడు పిచ్చిరెడ్డి గారు ఏఎంసీ చైర్మన్ను ఆయన సొంత గ్రామం అది. ఆయన 5 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులు దీనికి ఇచ్చేదానికి ముందుకొచ్చారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రకంగా మేము కూడా అన్ని రకాలుగా మంత్రులు మా వంతు సహాయం చేస్తాం, ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేతో సహాయం చేస్తాం. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయం చేస్తూ జరుగుతుంది. మరి మళ్ళీ అన్ని మళ్ళీ అన్ని విషయాలు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి ఇంకేమైనా అవకాశం ఉంటే సహాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటాం. అందరూ కూడా విశాఖపట్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు. ఎందుకంటే అది ప్రైవేట్ కంపెనీ చేసిన తప్పు వల్ల జరిగినటువంటి కారణం వల్ల 1 కోటి రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేశారు. అది
ప్రైవేట్ కంపెనీల ద్వారా ఇప్పించేదానికి ముఖ్యమంత్రి గారు గట్టిగా వాళ్ళతోటి చర్చించి చేయడం జరుగుతుంది. అంతే కానీ ప్రతి ప్రమాదవశాత్తు ప్రతి ఒక్కరు కూడా కోటి రూపాయలు ఇవ్వాలంటే ప్రభుత్వం అది అయ్యే పని కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను బట్టి ఇక్కడ జిల్లాలో ఉన్న అవకాశాలు బట్టి ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ అడిగారు. ల్యాండ్ అవకాశం అక్కడ ల్యాండ్ ఉంటే తప్పకుండా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ అవకాశం ఉంటే అన్ని వాళ్ళు మరి ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు సరిగ్గా లేవని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి వెంటనే రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఎస్సీ గారికి చెప్పడం జరిగింది. అన్నీ కూడా రెక్టిఫై చేసి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా రెక్టిఫై చేసి కొత్త చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం ముందుకు ఉందని కూడా తెలియజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో వేసినవి ఒకసారి వెరిఫై చేయండి, రెక్టిఫై చేసి వాళ్ళు ఏం ప్రాబ్లం ఉన్నాయని కూడా మార్చమని చెప్పి ఎస్సీ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా అవన్నీ మార్చడం జరుగుతుంది. ఇంకో ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అసలుకే కూలీ అంతమంది కూలీలని ఆ ట్రాక్టర్ మీద తీసుకుపోవటం ఎందుకు ఎంతవరకు కరెక్టు, అక్కడ నుండి డిపార్ట్మెంట్ ఎందుకు అలౌ చేశారు, అది దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. Thank you.